हाय फ्रेंड्स, नमस्ते। वेलकम टू अवर चैनल ए टू जेड गवर्नमेंट जॉब्स न्यूज़ एंड निन्नटी सोशल वीडियो लो मनम भारत लो तोली स्वतंत्र उद्यम पैन क्वेश्चन अच्छे चूसा कदा। मनम ईरोजु भारत लो सामाजिक सांस्कृतिक संस्करण उद्यम अने टापिक पैन क्वेश्चन चूदा फ्रेंड्स। ओके फ्रेंड्स, अंतकंटे मुंदु एवरैते ना चैनल की मोदटिसारिगा विजिट चेस्तुन्नारो ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। अदे विधंगा वीडियो नच्चिनట్లయితే लाइक चेयंडी। ओके फ्रेंड्स, इवि केवलं बीएड के काकुंडा अन्नी पोटी परीक्षलकु टेट गानी डीएससी गानी अदे विधंगा तेलंगाणा पोलीस कानिस्टेबल गानी आंध्रप्रदेश पोलीस कानिस्टेबल एसआई गानी उपयोगपड़े विधंगा क्वेश्चन्स अयिते उंटाई फ्रेंड्स। ओके फ्रेंड्स, इंका टापिक लोकि वेल्ते फर्स्ट क्वेश्चन, फर्स्ट क्वेश्चन क्रिंदी वाटिलो स्वामी दयानंद सरस्वती रासिन ग्रंथमेदी। आंसर बी वेद प्रकाश। आंसर बी वेद प्रकाश। नेक्स्ट क्वेश्चन लोकहितवादिगा पेरोंदिन महाराष्ट्रकु चेंदिन संस्करणकर्त एवरु। आंसर ए एमजी रनाडे। नेक्स्ट क्वेश्चन मुस्लिम सामाजिक आर्थिक अभ्युन्नति कोसम अलीगढ़ उद्यमान्नि प्रारंभिंचिंदि एवरु। आंसर ए सर सैयद अहमद खान। नेक्स्ट क्वेश्चन विलियम बेंटिंग पै ఒత్తిడి తెచ్చి సతీయ సహగమన దురాచారాన్ని రద్దు చేయించింది ఎవరు? ఆన్సర్ సి రాజారాం మోహన్ రాయ్। నెక్స్ట్ క్వశ్చన్ సిక్కుల్లో సంస్కరణలను కాంక్షిస్తూ ఆరంభమైన కూకా ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ డి భగత్ జవహర్ మాల్। నెక్స్ట్ క్వశ్చన్ యువ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ బి హెన్రీ వివియన్ డిరోజియో। హెన్రీ వినియన్ డిరోజియో। నెక్స్ట్ క్వశ్చన్ జోరాస్టియన్ మత ప్రచారం కోసం నౌరోజీ ఉద్దోంజీ ప్రారంభించిన పత్రిక ఏది? ఆన్సర్ సి ఫామ్ ఈ ఫామ్ హిద్। నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్లోని టంకారా ప్రాంతంలో 1824లో జన్మించిన దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఏ మూల శంకర। నెక్స్ట్ క్వశ్చన్ వితంతు వివేకం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఆన్సర్ సి ఈశ్వరచంద్ర విద్యాసాగర్। నెక్స్ట్ క్వశ్చన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో కొనసాగిన తత్వబోధి పత్రిక ఏ భాషలో వెలువడింది? ఆన్సర్ బి బెంగాలీ। నెక్స్ట్ క్వశ్చన్ కేరళలో తొలి ఆధునిక నవలలైన ఇందులేఖను 1889లో రచించిందెవరు? ఆన్సర్ సి చందర్ మినాన్। ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్ తీసుకొని వాటిపై క్వశ్చన్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్। వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి। షేర్ చేయడం ద్వారా వీడియో అనేది ఇతరులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।